అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి షీ నీడ్ సారీ వరల్డ్ 6th బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా 30th సెప్టెంబర్ లక్ష్మీ వైట్ హౌస్ షాపింగ్ మాల్ పిల్లర్ నంబర్ 1642 కొత్తపేట్ మెయిన్ రోడ్ గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ ని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి నేను కూడా వచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ సారీస్ అండ్ అలాగే డ్రెస్సెస్ కలెక్షన్ చూడాలని చెప్పేసి నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది లెట్స్ మీట్ దేర్ అండ్ షాప్ టుగెదర్ అండ్ అలాగే 3000 వర్త్ షాపింగ్ అనక చేస్తే ఒక బ్యూటిఫుల్ సారీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సో అస్సలు మిస్ అవ్వకండి హాయ్ షీనీస్ సారీ వరల్డ్ కి స్వాగతం ఎలా ఉన్నారు మేము కూడా సూపర్ గా ఉన్నాం సో మా కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయ్యింది సుచిత్ర క్రాస్ రోడ్స్ లో మారేపల్లి జ్యువెలరీ షాప్ పక్కన ఎవరైనా విజిట్ చేశారా చేయతండి ఓకే సో మీ చేతన నాకు అనిపించదులేండి అది వేరే విషయం ఒకవేళ ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేయండి 21st సెప్టెంబర్ మొన్నే లాంచ్ అయింది సో అంటే ఇనాగ్రల్ ఆఫర్ కింద చాలా మంది సారీస్ అవి తీసుకెళ్లారు నేను చెప్తూ ఉన్నా కదా మన వీడియోలో బట్ చాలా బాగుందండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది లావణ్య త్రిపాఠి వచ్చింది అండ్ మేము అందరం కూడా అక్కడ ఉన్నాము వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనమాట సో చాలా బాగుంటుంది యాక్చువల్గా ఆ రోజంతా కూడా జనాల హడావిడి శారీస్ షాపింగ్ ఎవ్రీథింగ్ బట్ ఇప్పుడంతా కూడా ఇంకా గణేశుల హడావిడిలో మనం ఉన్నాం కదా వినాయక చవితిలో నిమజ్జనాలు స్వామివారికి పూజలు గేమ్స్ డ్యాన్సులు సో మరి దీంట్లో మన షాపింగ్ విషయానికి వస్తే ఏంటి ఆ షాపింగ్ మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు కదా ఈరోజు మనం శారీస్ చూసేద్దాం మన షీనీడ్స్ బ్రాంచెస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ బోడుప్పల్ చందా నగర్ కుక్కట్పల్లిలో ఉన్నాయి అండ్ కొత్త బ్రాంచ్ మన సుచిత్రాలో కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇది షీనీడ్స్ శారీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్సైట్ కూడా సేమ్ పేరే అండి షీనీడ్స్ ద శారీ వరల్డ్ .com ఇది మా వెబ్సైట్ సో మా వెబ్సైట్ తో ద్వారా మీరు వెళ్ళినా కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు పిక్చర్స్ అవన్నీ కూడా క్లియర్గా అక్కడ పోస్ట్ చేస్తాం మేము ఓకే సో ఈరోజు నేను శారీ కట్టుకున్నాను కాబట్టి ఆబ్వియస్లీ నేను చీరల గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ లుక్ అట్ దిస్ శారీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఇట్స్ అ నైస్ వర్క్స్ అంటే ఫ్యాన్సీ శారీ అనమాట మంచి ఫాలింగ్ మెటీరియల్ ఇదంతా కూడా మనకి ఏంటంటే ఒక చాలా మంచి ఫీల్ ఒక మార్బుల్ ఫీల్ లాగా ఉందన్నమాట శారీ అంతా కూడా మధ్య మధ్యలో ఇలా చిన్న స్టోన్ వర్క్ వచ్చింది మీకు శారీలో కనిపిస్తుంది కదా శారీ మధ్యలో కూడా చిన్న 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 స్టోన్స్ వచ్చాయి అండ్ బార్డర్ అంతా కూడా ఇలా మనకు చిన్నగా స్టోన్స్ వచ్చాయి లైక్ దిస్ ఇలా మొత్తం స్టోన్స్ వచ్చాయన్నమాట అండ్ పళ్ళు రన్నింగ్ సపరేట్ పళ్ళు అన్నట్లు ఏం లేదు ఇట్స్ రన్నింగ్ అండ్ ద ప్రైస్ ఆఫ్ ద శారీ ఈజ్ 1700 1700 అండ్ కుచ్చులు ఇదంటే మనం కట్టుకుంటే కూడా చాలా బాగా నిలుస్తుంది కదా సో చూడండి కుచ్చులు కూడా చాలా బాగా సెట్ అయిపోయాయి అండ్ దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ అనమాట బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది లైక్ అంటే ఇందులో యూస్ చేసిన ఇదైతే ఈ ప్రింట్ ఏదైతే ఉందో దాని కలర్తో మనకి బ్లౌజ్ అనమాట సో ఇట్స్ అ నైస్ ఫ్యాన్సీ శారీ సో మీరు బర్త్డేస్కి అది మనకి ఫ్యాన్సీ ఐటమ్ లాగా చాలా బాగా ప్రిఫర్ చేయొచ్చు సో దీంట్లో మనం కలర్స్ చూద్దాము సో దీంట్లో ఇదొక కలర్ ఇది దిస్ ఈజ్ లైక్ మంచి వంకాయ కలరు సో దీనికి మనకి బ్లౌజ్ కూడా చెప్పాను కదా ఇట్స్ సో దిస్ హ్యాస్ అ బ్లౌజ్ ఆల్సో దీని బ్లౌజ్ కలర్ వచ్చేసి మనకి ఇక్కడ చూసారు కదా సో ఇదన్నమాట సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అంటే దీంట్లో యూస్ చేసిన డార్క్ షేడ్ అయితే ఇప్పుడు ఇందులో బ్రౌన్ అని చెప్పాను కదా సో ఇందులో ఇదన్నమాట సో చిన్నగా మనకు బార్డర్ కూడా వచ్చింది ఇది కూడా మనకు 1700 అండ్ ఇది కూడా యాక్చువల్గా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లుక్ అయితే సూపర్ ఉంది మంచి బ్లూ కలర్ మంచి వాటర్ బ్లూ మంచి సీ బ్లూ అనమాట మంచి వాటర్ బ్లూ అంటే మనకి స్కై కలర్ వాటర్ కలర్ ఉంటుంది కదా అలాంటి కలరు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇటువంటి లైట్ కలర్స్లో ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ ఇంకా బాగా హైలైట్ అవుతాయి కదా సో ఇది 1700 చాలా ఈజీగా కట్టుకోవచ్చు చాలా ఈజీ టు మెయింటైన్ ఇస్త్రీ కూడా అవసరం లేదు యంగ్స్టర్స్ నుంచి ఎవరైనా కూడా కట్టుకోవచ్చు సో దిస్ ఈజ్ వన్ నైస్ క్రీమ్ కలర్ అంటే క్రీమిష్ గోల్డెన్ లాగా మిక్స్ కలర్ సో మధ్యలో ఇలా ఆరెంజ్ అది తీసుకున్నారు అండ్ దీనికి కాంట్రాస్ట్గా మనకు బ్లౌజ్ ఎలా అంటే ఈ కలర్లో ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇది ఇది చూసారు కదా సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట సో ఇది బ్లౌజ్ మనకి దిస్ ఇస్ ద బ్లౌజ్ పోర్షన్ ఇది అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా తీసుకున్నారు ఇట్స్ అ నైస్ ఫ్యాన్సీ శారీ సో మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనదర్ నైస్ రేర్ కలర్ అంటే ఈ గ్రీన్ అనేది చాలా రేర్గా ఉంటుంది అండ్ ముఖ్యంగా ఈ డిజైన్లో ఈ గ్రీన్ అనేది చాలా బాగుంది యాక్చువల్లీ కదా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఒకసారి చూడండి ఎంత బాగుందో దీనికి విత్ బ్లౌజ్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆ బ్లౌజ్తో సెట్ చేస్తేనే చాలా బాగుంటుంది అండ్ ఇక మనకు ఫ్యాన్సీ శారీస్ అంటే బేసిక్గా లైట్ కలర్స్లో ఎక్కువగా హైలైట్ అవుతాయి అనిపిస్తుంది నాకు అకార్డింగ్ టు మై విజన్
బికాస్ ఈ లైట్ బ్లూ ఇంతకుముందు చూసిన లైట్ బ్లూ అండ్ ఇది ఏంటంటే యాష్ యాష్ కలర్ అనమాట యాష్ అండ్ బ్లూ సో దిస్ ఇస్ వాట్ లైక్ ఇట్ ఈస్ లుకింగ్ అక్కడ కొంచెం షిబోరి ప్రింట్ లాగా సంథింగ్ డిఫరెంట్గా వచ్చింది కదా అండ్ ఇలా సీక్వెన్స్ మనకి స్టోన్స్ రావడం కూడా ఈ శారీకి చాలా బాగా హైలైట్ అవుతుందని చెప్పచ్చు సో దిస్ ఇస్ వన్ వెరైటీ విచ్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 1700 ఓకే ఇప్పుడు నేను ఇంకో వెరైటీ చూపిస్తాను అనదర్ నైస్ జార్జెట్ ఫ్యాన్సీ సారీ సో మంచి ఫాలింగ్ సారీ అండి ఇది కూడా అంటే ఎంత బాగుంటుందంటే ఇలాంటివి నాకు ఎంత బాగా అనిపిస్తాయి తెలుసా అసలు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటి అంటే మనము ఎంత తక్కువ ధర ఎంత సింపుల్వి వేసుకున్నా కూడా మనం చాలా గ్రాండ్గా కనపడతాం అదొక పాయింట్ నాకు బాగా నచ్చుతుంది బేసిక్గా ఈ సారీస్లో అంటే ఒకసారి శారీ చూడండి ఎలా ఉందో ఈ ప్రింట్ అంతా కూడా బ్యూటిఫుల్గా రావడమే కాకుండా ఈ బార్డర్ ఏదైతే ఉందో చిన్న చిన్న స్టోన్స్తో చాలా బాగా ఇచ్చారు ఇదంతా కూడా లుక్ అట్ దిస్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ శారీ అంతా కూడా మనకు ఇలా చిన్న 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 స్టోన్స్ ఓవరాల్గా శారీ అంతా కూడా వచ్చాయి అండ్ ఇది మనకు పళ్ళు సో పళ్ళు కూడా రన్నింగ్ వచ్చింది సపరేట్గా ఏం లేదు సో పళ్ళు ఇస్ ఆల్సో రన్నింగ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్ ఇస్ 1570 1570 రూపాయలు సో యూ కెన్ సీ హియర్ 1570 శారీ అంతా ఒకసారి నేను మీకు చూపిస్తాను ఓకే అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి కొంచెం లైట్ లావెండర్ ఓకే లైట్ లావెండర్లో బ్లౌజ్ వచ్చి దానికి కూడా చిన్న బార్డర్ లాగా తీసుకున్నారు సో హ్యాండ్స్ పోర్షన్స్కి మటుకు మనకి ఈ స్టోన్స్ వర్క్ ఉన్న బార్డర్ వస్తుంది సో అదర్వైజ్ అదర్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ చాలా బాగుంటుంది సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఓకే సో చాలా బాగుంది మంచి ఫ్లోయీగా ఉంది అండ్ దీని ప్రైస్ కూడా చెప్పాను కదా ఇట్ ఈస్ 1570 వెరీ రీజనబుల్ అండ్ దీంట్లో కలర్స్ చూద్దాం అన్ని లైట్ కలర్సే ఉన్నాయి యాక్చువల్లీ సో దీంట్లో అన్ని లైట్ కలర్స్ బాగుంటాయి అండ్ డార్క్ కలర్స్ అస్సలు బాగోవు సో లైట్ కలర్సే బాగుంటాయి సో ఈ కలర్ చూడండి అంటే కొంచెం లైట్ లావెండర్ మీద కొంచెం పింక్ ప్రింట్స్ వచ్చాయి కదా బాగుంది ఇది కూడా మనకు కొంచెం క్రీమిష్ కలర్లోనే వస్తుంది లైక్ లైట్ క్రీమిష్ కలర్లో దాని మీద కొంచెం మనకు పీచ్ కలర్లో అలా చిన్న ప్రింట్స్ వచ్చాయి సో దిస్ ఇస్ వన్ కలర్ సో నేను వేసుకుంది అయితే పక్క లావెండర్ కదా సో అందుకు లావెండర్ మన బ్లౌజ్ ఇచ్చారు లావెండర్ కలర్ సీ దీంట్లో లైటర్ షేడ్ శారీలో ఉన్న లైటర్ షేడ్ని బ్లౌజ్కి తీసుకున్నారు సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఇప్పుడు ఇది ఉంది కదా సో ఇది ఏంటంటే దీంట్లో ఈ బ్లూ ఏదైతే ఉందో సో దీంట్లో లైటర్ షేడ్ ఆఫ్ ద బ్లూ ఈజ్ టేకెన్ యాజ్ ద బ్లౌజ్ సో ఇలా ఉంటుందన్నమాట మనకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం గ్రేయిష్ లాగా వచ్చింది సో దిస్ ఇస్ వన్ కలర్ ఇదంతా కూడా స్టోన్స్ వచ్చాయి మీకు కనిపిస్తుందో లేదో బికాస్ దిస్ ఇస్ వైట్ కదా అందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో ఇవన్నీ ప్రైసెస్ కూడా 1570 సో దిస్ ఇస్ పిస్తా గ్రీన్ సో క్రీమ్ మీద పిస్తా గ్రీన్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది యాక్చువల్లీ సో దిస్ ఇస్ వన్ కలర్ ఇది కూడా బాగుంటుంది ఇప్పుడు నేను వేసుకున్నది ఈ కలర్ ఇవన్నీ ఏంటంటే లైట్గా ఉన్నా కూడా బ్రైట్గా ఉంటాయి ఓకే బికాస్ ఆఫ్ ద కలర్స్ వావ్ అనదర్ బ్యూటిఫుల్ కలర్ యాక్చువల్గా మంచి స్కై బ్లూ ఇది కూడా సూపర్ ఉందండి చాలా బాగుంది కట్టుకుంటే సూపర్ ఉంటుంది అండ్ ఇది 1570కి 100% వర్త్ ఇట్ అని చెప్తాను నేనైతే అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్ లో మెయింటెనెన్స్ మీ ట్రావెల్ ఫ్రెండ్లీ బికాస్ ఈ స్టోన్స్ అవన్నీ ఏమి మీకు ఏం గుచ్చుకోవు అసలు ఏమాత్రం ఇది వర్క్ కిందికి రాదు సో దీస్ ఆర్ ఆల్ జస్ట్ అటాచ్మెంట్స్ కాబట్టి మీకు కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఎనీ ఏజ్ గ్రూప్కి అంటే యంగ్స్టర్స్ కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు దే కెన్ ప్రిఫర్ అండ్ మనకి కట్టుకుంటే కూడా బాగా సెట్ అయిపోతుంది వేసుకుంటే కూడా సో అందుకు మనకేం టెన్షన్ ఉండదు వీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ సో ఇవన్నీ కూడా మనకు 1570 లెట్ సీ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఈజ్ అనదర్ నైస్ జార్జెట్ సో మధ్యలో కొంచెం మనకు సాటిన్ చిన్న ప్యాటర్న్స్ కూడా వచ్చాయి ఒకసారి మీరు చీర చూస్తే మీకు క్లారిటీ వస్తుంది దిస్ ఈజ్ లైక్ ఇదంతా కూడా మనకు చిన్న 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 లైన్స్ వచ్చాయి అండ్ ఇదంతా కూడా మనకు సాటిన్ పోర్షన్స్ వచ్చాయి అండ్ చుట్టుపక్కల మనకు స్టోన్ వర్క్ కూడా వచ్చింది సో సాటిన్ పోర్షన్ జార్జెట్ పోర్షన్ అండ్ బార్డర్లో మనకి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది అండ్ ఇది పళ్ళు పళ్ళు ఇస్ రన్నింగ్ సపరేట్గా పళ్ళు లాగా ఏమీ ఇవ్వలేదు ఓకే అండ్ సారీ అంతా కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను ద సేమ్ ప్యాటర్న్ అండి సారీ అంతా కూడా ఓకే ఇట్స్ లైక్ దిస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు సెమీ రాసిల్ బ్లౌజ్ దానికి బ్లౌజ్కి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు మీకు అనిపిస్తుందా ఇది సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ దిస్ ఇస్ ద బ్లౌజ్
ఓకే. ఇది యాక్చువల్గా ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీ లాగా ఉంది. అఫ్ కోర్స్ ఇట్స్ అ ఫ్యాన్సీ శారీ పక్కా చెప్పాలి అంటే, బట్ యా అంటే బికాస్ ఆఫ్ ఈ గోల్డెన్ స్టోన్స్ యూస్ చేయడం వల్ల ఏమో కొంచెం ట్రెడిషనల్గా కూడా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1530 1530 రూపాయలు. అండ్ అందరికీ మంచి ఫేవరెట్ కలర్స్ కావాలి కాబట్టి బ్రైట్ కలర్స్. సో ఇంతకుముందు వెరైటీలో మనం లైట్ కలర్స్ చూసాం కదా, సో ఇది మనకి బ్రైట్ కలర్స్ అన్నమాట. పింక్, సో దిస్ ఇస్ పింక్ అండ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి. అసలు వెరీ అంటే ఫెదర్ లైట్ అని చెప్తాం కదా, అంత లైట్ వెయిట్ అన్ని శారీస్ కూడా. ఇంతవరకు మీరు చూసిన ప్రతి చీర కూడా చాలా లైట్గా ఉంది. సో దిస్ ఇస్ వన్ మోర్ కాంబినేషన్, ఎల్లో బ్రౌన్ లైట్ ఆరెంజ్. సో దిస్ ఇస్ వన్ మోర్ కాంబినేషన్, కొంచెం గ్రేయిష్ టైప్లో ఉంది, కొంచెం రగడ్ లుక్లో ఉంది, కొంచెం స్మోకీ ఫీల్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ కలర్, గ్రీన్ కలర్. సో ఇవన్నీ కూడా మనకు 1530, వెరీ ఈజీ టు మెయింటైన్ అండ్ అందరికీ చాలా బాగుంటుంది అండ్ పెద్ద ట్రాన్స్పరెంట్ కూడా కాదు. ఓకే, సో లెట్స్ సీ ది లాస్ట్ వెరైటీ. ఓకే, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. ఇది బేబీ పింక్ అన్నమాట, మంచి లైట్ బేబీ పింక్. అసలు ఇది చూస్తే అసలు ఎంత బాగుందంటే లుక్, ఎంత బాగుందండి లుక్, బ్యూటిఫుల్ లుక్ అనమాట. బికాస్ ఇట్స్ అ లైట్ కలర్ విత్ సిల్వర్ ప్రింట్, అంటే ఇదంతా కూడా మనకు సిల్వర్ ప్రింట్ వచ్చింది, ఇదంతా కూడా సిల్వర్ స్టోన్స్ వచ్చాయి, దానివల్ల ఇంకా ఫ్యాన్సీగా ఉందన్నమాట ఇది. అండ్ ఇక్కడ మనకి లైన్స్ అనేవి కూడా ఇలా పొడుగు పొడుగుగా లైన్స్ వచ్చాయి కదా, సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గ్రాండ్ అనమాట. అండ్ ఇక్కడ లేస్ వచ్చింది, చిన్న కట్ బార్డర్ లాగా వచ్చింది. అండ్ పల్లు, దిస్ ఇస్ ద పల్లు, పల్లు ఇస్ ఆల్సో రన్నింగ్. అండ్ ప్రైస్ విషయానికి వస్తే వెరీ రీజనబుల్ అండి. ముందు శారీ అంతా చూసిన తర్వాత ప్రైస్ చెప్తాను. సో లుక్ అట్ ద శారీ వన్స్, ఇదంతా కూడా ద సేమ్ ప్యాటర్న్ విల్ కంటిన్యూ. సో ఈ బ్లౌజ్ కూడా, సో బ్లౌజ్ ఇస్ ఆల్సో హెవీలీ, అంటే హెవీగా మనకు ఇచ్చారనమాట. ఈ ప్రింట్ అంతా కూడా బ్లౌజ్లో వచ్చింది. సో దిస్ ఇస్ హౌ ద బ్లౌజ్ లుక్స్. ఓకే, అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్, ఇట్ ఈస్ 1380, 1380 రూపాయలు మాత్రమే. కానీ చాలా బాగుందండి, అంటే మీరు వేసుకుంటే మటుకు దిస్ ఇస్ డెఫినెట్లీ ఒక 2535 రేంజ్ శారీ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో మంచి కలర్స్, మంచి అంటే అద్భుతమైన కలర్స్ ఉన్నాయి. చూసారా, ఇదే అద్భుతమైన కలర్, ఎంత బాగుంది. లైట్ లావెండర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. మీరు ఒక 2-3 టైమ్స్ వేసుకోండి, ఆ తర్వాత కావాలంటే డ్రెస్సులు కుట్టించుకోవచ్చు, లెహెంగాస్ కుట్టించుకోవచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుంది, మనం అలా ప్లాన్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ లైట్ బ్లూ, అనదర్ నైస్ లైట్ కలర్. అంటే ప్రతిదానికి మనకు సిల్వర్ వచ్చింది కదా, దానివల్ల ఈ కలర్స్ అనేవి చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. ఐ లవ్ దిస్ వెరైటీ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ పిస్తా గ్రీన్, మంచి లైట్ పిస్తా కలరు. ఇది కూడా బాగుంది, అన్ని లైట్ కలర్స్ ఉండడం వల్లే ఈ ప్రింట్స్ అనేవి చాలా బాగా హైలైట్ అయ్యాయి యాక్చువల్లీ. సో బ్యూటిఫుల్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఈ ప్రైసెస్ వచ్చేసి మనకు చెప్పాను కదా, ఇట్ ఇస్ లైక్ 13 చేంజ్. ఓకే, 1380. అండ్ ఇప్పుడు ఒక లాస్ట్ వెరైటీ చూసేద్దాం. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. ఈ వెరైటీలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఒకటి ద ప్రింట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, చాలా ట్రెండీగా ఉంది. అండ్ ఈ బార్డర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బార్డర్ వచ్చేసి మనకు మిర్రర్స్ ఉన్నాయి, ఒరిజినల్ మిర్రర్స్ అన్నమాట. మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా ఒరిజినల్ మిర్రర్స్. దానికి చిన్న స్టోన్స్ అటాచ్ చేశారు, అందుకే ఒక వెయిట్ ఉంది. అంటే మనం ఇలా పట్టుకున్నప్పుడు ఒక మంచి వెయిట్, ఇలా అంటే తొందర జారిపోవట్లేదు, ఇలా ఒక మంచి వెయిట్ వచ్చింది. సో ఇది బేసిక్గా హైలైట్. మొత్తం సారీ అంతా కూడా వచ్చిందండి, టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అయింది, పల్లులో కూడా వచ్చింది. సో దిస్ ఇస్ ద పల్లు, రన్నింగ్ పల్లు. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు. సారీ అంతా ఇలాగే సేమ్ ప్రింట్తో వస్తుంది. అండ్ ఇది మనకు బ్లౌజ్ అన్నమాట. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ దానికి కూడా మనకు చిన్నగా బ్లౌజ్కి బార్డర్ ఇచ్చారు. చాలా హెవీగా ఉంటుందండి చీర, కట్టుకుంటే మాత్రం సూపర్ హెవీగా ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఒరిజినల్ మిర్రర్ వర్క్. ఓకే, అండ్ దీని ప్రైస్ చెప్తాను, ఇట్ ఇస్ 2240. వై? బికాస్ ఒరిజినల్ మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి దీని ప్రైస్ కూడా మనకి కొంచెం ఎక్కువగా ఉంది, 2240. కొంచెం ఎక్కువగా అంటే మన షీనీడ్స్లో ఎప్పుడు కూడా బయట కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంటుంది కాబట్టి, వేరే వాటితో కంపేర్ చేసుకుంటే తక్కువే. కాకపోతే ఈరోజు ఇంతవరకు మనం చూసిన వెరైటీస్లో చూసుకుంటే ఇది దిస్ ఇస్ ద హైయెస్ట్ అనమాట.
అండ్ కొంచెం హెవీగా ఉంది బికాజ్ ఆఫ్ ద మిర్రర్ ప్రింట్ బట్ ట్రస్ట్ మీ వేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను సో దిస్ ఇస్ వన్ కలర్ మంచి వైనిష్ పింక్ కలర్ వావ్ భలే ఉండండి ఇంత బాగుంది పర్పుల్ కలర్ అసలు లుక్కే సూపర్ అండ్ ఈ మిర్రర్స్ తో ఈ ప్రింట్ ఈ కలర్ లో ఫర్ ద బెస్ట్ ప్రైస్ 2240 సో దిస్ ఇస్ ద లాస్ట్ కలర్ అన్ని బ్రైట్ కలర్స్ ఏ ఉన్నాయి సో లైట్ కలర్స్ లో డెఫినెట్లీ బాగోదు వై బికాజ్ ఇవి హైలైట్ అవ్వాలి అంటే ఇది కొంచెం డార్క్ కలర్ లోనే ఉండాలి సో ఇది ఒక కలర్ గ్రీన్ ఒక కలర్ పింక్ అండ్ లావెండర్ వి హావ్ 4 కలర్స్ ఇన్ దిస్ ఇవన్నిటి ప్రైస్ 2240 సో చూసారు కదా మొత్తానికి ఒక 5 డిఫరెంట్ వెరైటీస్ చూసాము స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ 1200 1300 1700 లాస్ట్ 2240 అన్నీ బాగున్నాయండి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ పిక్చర్స్ మనకి మన వెబ్సైట్లో ఉంటాయి షీనీట్స్ శారీవల్డ్.com వెబ్సైట్లో ఉంటాయి అదర్వైజ్ ఇలా వీడియో చూస్తూ నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయండో మా బ్రాంచ్లకు వచ్చేస్తే మీ అందరికీ తెలిసిపోతుంది అండ్ మా కొత్త బ్రాంచ్ కూడా వచ్చేయండి సుచిత్ర క్రాస్ రోడ్స్లో చాలా దగ్గరగానే ఉంటుంది క్రాస్ రోడ్స్కి సో పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మా షీనీట్స్ న్యూ బ్రాంచ్కి వచ్చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టాటా బాయ్ బాయ్